సినిమా ఇండస్ట్రీ పెద్దగా నేను ఉండను, పెద్దరికం పదవి నాకొద్దు, ఆ స్థానమే నాకొద్దు, ఆ పదలో ఉంటే మాత్రం ఎవరినైనా తప్పకుండా ఆదుకుంటా అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. కరోనాతో ఎంతో మంది సినీ కార్మిక కుటుంబాలు ఇబ్బందుల్లో పడ్డాయని, అలాంటి వారికి ఏదైనా చేయాలన్నదే తన తాపత్రయం అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో అన్ని విభాగాల సమస్యల కుటుంబాలకు యోధా డయాగ్నిస్టిక్ సెంటర్ ల్యాబ్ను టెస్టులు చికిత్సకు 50% రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపారు. తన కోరిక మేరకు వెంటనే అంగీకరించిన యోధా డయాగ్నోస్టిక్స్ యజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ 50% రాయితీతో సినీ కార్మికులకు హెల్త్ కార్డులు అందించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. కేవలం మెంబర్కు మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యులకు కూడా అవకాశం కల్పించారని, ఇక మేమిచ్చే హెల్త్ కార్డ్స్ దీని క్యూఆర్ కోడ్లో కుటుంబ సభ్యుల వివరాలు ఉంటాయని తెలిపారు. ఇప్పటి వరకు 7699 కార్డులు సిద్ధమయ్యాయని, మిగతావి కూడా ఈ నెలాఖరు వరకు పూర్తవుతాయని చెప్పారు. ప్రస్తుతం ఒమిక్రాన్ మహమ్మారి విజృంభిస్తోందని, షూటింగ్లో ఉన్న వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చిరంజీవి కోరారు. ఇకపై ప్రతి దాంట్లో పెద్దరికంగా ఉండనని, ఇద్దరు గొడవ పడుతుంటే దాన్ని పరిష్కరించడానికి ముందుకు రాను అని చిరు చెప్పుకొచ్చారు. ఆపదలు ఉంటే మాత్రం తప్పకుండా అండగా ఉంటానని, అంతేకాదు వారిని ఆదుకుంటానని మెగాస్టార్ స్పష్టం చేశారు. ఈ టైంలో భుజం గాయాలు ఉన్నప్పుడు ఆల్వేస్ నా హార్ట్ షోల్డర్ ఈ పరిశ్రమలో మీతో పాటు నేను ఖచ్చితంగా నా బాధ్యత ఉంటాను, మీకు అందుబాటులో ఉంటాను. కానీ ఇద్దరు ఎవరు కొట్టుకుంటే వచ్చి తీర్చుకుంటే అలాంటి తగులు నాకు అవసరం అవసరం మేరకు, అంటే అది ఆరోగ్య సమస్య కానివ్వండి, అయితే ఉపాధి సమస్య కానివ్వండి, ఇంకో సమస్య కానివ్వండి, డెఫినెట్గా నేను ఉంటాను. తప్ప ఇది కాంప్రహెన్సివ్గా సమగ్రంగా పరిశ్రమ దృష్టిలో పెట్టుకున్నాం, అంతేగాని రెండు యూనియన్ దృష్టిలో పెట్టుకున్నాం, ఇద్దరు వ్యక్తులు దృష్టిలో పెట్టడం మాత్రం తను పెద్దగా పంచాయతీ చేయటం అది చెయ్యను. నువ్వు అడిగిన దాంట్లోనే చిన్న సవరి ఓకేనా, ఎప్పుడు ఉంటాను కానీ మా ఇండస్ట్రీ పెద్ద అని అనిపించుకోవడం నాకు పెద్ద ఇబ్బంది అనిపించుకోవడం నాకు వద్దు. అనవసరంగా మాత్రం ప్రతిదానికి తగుదల పాటు మాత్రం ముందుకు వచ్చే ప్రసక్తే లేదు, ఉండము. ఆ పదవిగా ఆ అనుకోని పడే బాధ్యత తీసుకుంటాం. అవసరం వచ్చినప్పుడు ఎనీ టైం అవసరంలో క్రైసిస్ లో ఈ టైంలో భుజం గాయాలు ఉన్నప్పుడు ఆల్వేస్ నా హార్ట్ షోల్డర్ ఈ పరిశ్రమలో మీతో పాటు నేను ఖచ్చితంగా నా బాధ్యత ఉంటాను, మీకు అందుబాటులో ఉంటాను. కానీ ఇద్దరు ఎవరు కొట్టుకుంటే వచ్చి తీర్చుకుంటే అలాంటి తగులు నాకు అవసరం అవసరం మేరకు, అంటే అది ఆరోగ్య సమస్య కానివ్వండి, అయితే ఉపాధి సమస్య కానివ్వండి, ఇంకో సమస్య కానివ్వండి, డెఫినెట్గా నేను ఉంటాను. తప్ప ఇది కాంప్రహెన్సివ్గా సమగ్రంగా పరిశ్రమ దృష్టిలో పెట్టుకుంటుంది, అంతేగాని రెండు యూనియన్ దృష్టిలో పెట్టుకున్నాం, ఇద్దరు వ్యక్తులు దృష్టిలో పెట్టడం మాత్రం తను పెద్దగా పంచాయతీ చేయటం అది చెయ్యను. ఆగ్రహం పెద్ద